భోగేశ్వరేశ్వరుడు. కాబట్టి కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నోచువారు ఎందుకలరు? రేపు మేము కాత్యాయని వ్రతం చేశాం, కృష్ణానుగ్రహం మాకు కలగలేదు, కాత్యాయని వ్రతం తప్పని చెప్పి లోకంలో చెప్పడం తప్ప మీరు కాత్యాయని వ్రతం చేశారా, వ్రతభంగం చేశారా, అలా స్నానం చేయించా? వ్రతనిష్టలయ్యుండి వలువలు దోల్చక నీట చొత్తురే మీరు నియతి తప్పి. వ్రతం చేస్తానని చెప్పి ఒంటి మీద బట్ట లేకుండా నీళ్లలోకి వెళ్ళచ్చా, స్నానం చేయించా? తప్పు కాదు మీరు చేసింది. కాబట్టి మీ తప్పు పోవాలంటే ప్రాయశ్చిత్తం, భగవంతుడికి నమస్కారం. కాబట్టి ఇంటులెల్ల చేతులెత్తి బ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు, సిగ్గుతో వాడనేల ఎగ్గులు ఆడనేల, ఎందుకమ్మా ఎగ్గులు పుచ్చుకోండి చీరలు అన్నాడు. అప్పుడు వాళ్ళకు అర్థమైంది అందులో ఉన్న యోగ రహస్యం ఏమిటో. వాళ్ళు పొందారు ఉత్తరణ, అందుకు రాసలీలకి వాళ్ళు అర్హత పొందారు. ఇప్పుడు వాళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళ చీరలు వాళ్ళు పుచ్చుకున్నారు. కృష్ణుడు అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మములు కనబడియే, నన్ను కొల్వ చింతించినారు, వ్రతఫలంబు మీకు తప్పక దక్కును, కామితార్థంబులు కలిమి చెప్పగనేల నను గొల్వ ముక్తికి నడువవచ్చు. కడమ కూడగా కాచ్యాది కాచ్యాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని కృష్ణుండు పల్క. వాళ్ళందరితోటి ఆయన అన్నాడు, లక్షణవతులార లజ్జించి చెప్పరు, మీరు లజ్జతో చెప్పట్లేదు కానీ నిజం చెప్తున్నాను, మీరు నన్ను పతిగా కోరుకున్నారు, మీ వ్రతం పూర్తయిపోయింది, మీరు ఏ దేనికి వ్రతం చేశారో ఆ ఫలితాన్ని మీకు ఇచ్చేస్తున్నారు. అసలు నన్ను పూజించిన వాడికి కలిమి ఏమిటి, ఐశ్వర్యం ఏమిటి? మోక్షంబు పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు, అది కూడా ఇవ్వగలను. కేవలం దూర్తతనానికి వచ్చిన పిల్లాడైతే ఇది ఎందుకు మాట్లాడతాడండి? ఆయనకి దామోదర అని పేరు వచ్చింది. ఆయన్ని లోకంలో కట్టగలిగిన వాడెవరు? ఆయన్ని కట్టగలిగిన వాడెవరు లేడు. అటువంటి వాడు ఒకనాడు పరమభక్తి కలిగినటువంటి యశోదాదేవి చేత కట్టబడ్డాడు. అలా కట్టబడినటువంటి ఘట్టాన్ని దామోదర ఘట్టము అని పిలుస్తారు, ఉలువుకల బంధనము అని. అది విన్నంత మాత్రం చేత కర్మపాశములు తెగిపోతాయి అని. అందుకే దామోదర లీల భాగవతంలో అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి లీల. దీన్ని బ్రహ్మచారుల దగ్గర నుంచి నాలుగు ఆశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు సన్యాసుల వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణం చేస్తూ ఉంటారు. అటువంటి దామోదర అనేటటువంటి పేరుని పొందినటువంటి లీల భాగవతం దశమ స్కంధంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలల అన్నిటిలోకి కూడా మకుటాయమానమైనటువంటి లీలగా అభివర్ణింపబడింది. చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆడుకుంటున్నాడు పిల్లలతో కలిసి. యశోదమ్మ ఇంట్లో చల్ల చేస్తోంది. చల్ల చేయడం అనేటటువంటిది గోపాకులంలో ఉండేటటువంటి వారి యొక్క వృత్తి. వారి ఐశ్వర్యమంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే పశుపోషణ నుంచి, ఆ పాలని చిలికి వెన్న చేయడంలోంచే వస్తుంది. అందుకే ఏ కర్మ వలన ఐశ్వర్యము ఉత్పన్నమవుతుందో ఆ కర్మని ఈశ్వరుడిగా భావన చేసి ఆ కర్మకి ఉపయోగపడేటటువంటి పనిముట్లు ఏముంటాయో ఆ పనిముట్లకి పూజ చేయడం అనేటటువంటిది భారతదేశంలో ఒక సంప్రదాయం. ఆయుధ పూజ అని ఒకటి ఉంటుంది శారదా నవరాత్రుల్లో. నిజానికి ఆయుధ పూజలోకి ఏది పెడుతుంది అంటే, విద్యార్థి అయితే కలాన్ని పెడతాడు. ఒక తాపీ పని చేసేటటువంటి వాడు ఆ తాపీకి పనికొచ్చేటటువంటి పనిముట్టు పెడతాడు. ఒక శరీర కాయ కష్టం చేసేటటువంటి వాడు ఒక గుణపాన్ని ఉంచుతాడు. ఒక సైనికుడు తన కత్తిని ఉంచుతాడు. మహారాజు రాజదండాన్ని ఉంచుతాడు. బ్రాహ్మణుడు పంచాంగాన్ని ఉంచుతాడు. యథార్థమునకు ఒక ఇంటి ఇల్లాలు ఆమె వంట పనికి ఉపయోగించేటటువంటి గరిటెని కూడా ఉంచవచ్చు. ఏమి దోషమేం లేదు అందులో. ఎందుచేత అంటే ఎవరి యొక్క విభూతి దేని ద్వారా ప్రసరించడం వల్ల సార్థక్యాన్ని పొందుతారో ఆ పనిముట్టుని ఈశ్వరుని యొక్క విభూతిని పొందడం కోసమని పూజ ఎందుంచుతారు. మిగిలినవి మీకు అర్థమైనటువంటి విషయాలే. ఒక ఇల్లాలు గరిటె ఉంచడం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఒక ఇల్లాలి యొక్క ప్రధాన కర్తవ్యం ఏది అంటే, ఋతువుని కాలాన్ని దృష్టిలో పెట్టుకుని భర్తకి వంట చెయ్యాలి అని. భర్తకి వంట ఇల్లాలే ఎందుకు చేస్తుంది అంటే, దానికి కొన్ని ఆమెకి మాత్రమే తెలిసి ఉంటాయి. ఆయన ఇప్పుడు ఇలా భోజనం చేస్తారు, ఇది ఒక పవిత్రమైనటువంటి కాలం. ఈ కాలంలో ఆయన భోజనం చేసేటప్పుడు భగవన్నామం చెప్పుకుంటూ చేస్తారు. అందుకని నేను కూడా వంట భగవన్నామం చెప్తూ చేస్తాను.
ఈ ఋతువునందు ఆయన ఆరోగ్యం నిలబడడానికి ఈ పదార్థాన్ని నేను వండాలి అని తెలుసుకుని ఉంటుంది. ఉదాహరణకి కార్తీక మాసం వచ్చిందనుకోండి, ఇల్లాలి యొక్క ప్రధాన ధర్మం ఇది అంటే రాత్రి ఉచ్చరించకూడదు కానీ భర్తకి ఉసిరి పచ్చడి వేసి అన్నం పెట్టాలి. ఒక్క ఆదివారం వినా, మిగిలిన రోజులలో ఉసిరి పచ్చడి వేసి అన్నం పెడతారు. నువ్వుల నూనె దీపాన్ని సిద్ధం చేస్తుంది భర్త వెలిగించడానికి. అందుకని వంట చేయడం చేత భర్త యొక్క ఆరోగ్యాన్ని నిలబెడుతుంది. బాహ్యమునందు శరీరము యొక్క ఆరోగ్యాన్ని నిలబెట్టేది, ఆంతరమునందు భర్త మనస్సుకి శాంతి చేకూర్చగలిగినది భార్య ఒక్కతే. అందుకే ఆమెకున్నటువంటి స్థానం అనితర సాధ్యమైనటువంటి స్థానం. అంత గొప్ప స్థానం ఆమెకి మాత్రమే ఇవ్వబడింది. అందుచేత భర్త ఆరోగ్యానికి కారకమైనటువంటి వంట చేయగలిగినటువంటి సమర్థత ఈశ్వర విభూతిగా తన యందు ప్రచోదనం కావాలి అని తన పని ముట్టైనటువంటి గరిటిని పూజలో పెట్టి పూజ చేయడాన్ని నిషిద్ధంగా భావించలేదు. అందుకే ఇప్పటికీ మైసూర్లో ఆయుధ పూజ నాడు అన్ని ఆయుధాలు కూడా రాజుగారి కోటలో ఉంచి పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది. అసలు యథార్థానికి విద్యార్థులు కూడా పూజ చేస్తే కళాన్ని పెట్టి పూజ చేస్తారు. ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి ప్రధానమైనటువంటి పరికరం ఏది ఉంటుందో దాన్ని పరమగౌరవంగా భావన చేస్తారు. అందరూ గౌరవంగా భావించవలసినది వస్త్రాన్ని. వస్త్రాన్ని అందరూ గౌరవించాలి. ఏ ఇంట ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఏ ఇంట ఐశ్వర్యం తగ్గిపోతుంది అని అడిగారు. ఏ ఇంట బట్టని కాలుతో తంతారో, ఏ ఇంట బట్టని కాలుతో పైకెత్తుతారో ఆ ఇంట యజమానికి ఆయువు క్షీణిస్తుంది. అంచు కలిగిన బట్ట ఆయువుకి చిహ్నం. అందుకే దాని గురించి పటలపన్నం అని అబో వేదంలో వస్త్రం గురించి ఎంతో చెప్తారు. దాన్ని దేవతలు ఆవహించి ఉంటారు. అందుకే స్నానం చేసిన బట్ట విడిచిపెట్టినప్పుడు ఒక్క భార్య మాత్రమే జాడిస్తుంది, లేదా తాను, అథవా ఆఖరి అవకాశం ఇంటి దాసికి, తప్ప ఇంకెవరూ దాన్ని ముట్టుకోరు. బట్ట కాలుతో పైకెత్తకూడదు. ఎవరూ బట్ట పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదు. పరమ మర్యాదతో ప్రవర్తించవలసినది ఇది అంటే కట్టుకునేటటువంటి బట్ట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మిగిలినవి ఎవరికి సంబంధించినటువంటి వృత్తి పరికరాన్ని వారు పరమ గౌరవంతో చూస్తారు. ఎందుకంటే ఐశ్వర్య ఆవిర్భావము ఎందు నుండి ఉంటుంది అంటే ఆ పరికరము నుండే ఉంటుంది. ఒక రైతుకి ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాగలి నుండే వస్తుంది, ఎద్దు నుండే వస్తుంది. వ్యవసాయం ఎద్దుతోనే దున్నించడానికి ఈ దేశంలో ఒక కారణం ఉంది. ఎద్దు వర్షం పడి భూమిని దున్నడం ప్రారంభం చేసినప్పుడు దాని యొక్క డెక్కల నుండి అమృత బిందువులు స్రవిస్తాయి. అది భూమికి తగిలినప్పుడు అమృత బిందు స్రావమై భూమిలో కలుస్తుంది. ఎద్దులతో దున్నినటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంటని ప్రజలు తింటే వాళ్ళకి చెచ్చు అంటే కంటి సంబంధమైనటువంటి అనారోగ్యం ఉండదు. దీర్ఘకాలం కళ్ళజోడు లేకుండానే చదవగలిగినటువంటి సమర్థత ఉంటుంది. చిన్న పిల్లలకి కూడా కళ్ళజోళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే, నేను వేదాన్ని ఆధారం చేసుకు చెప్పాలి అంటే ఎద్దులతో దున్నడం పోయింది కనుక అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఎవరి వృత్తికి సంబంధించినటువంటి పరికరం వాళ్ళ ఐశ్వర్య ఆవిర్భావమునకు హేతు. ఆ వస్తువు పట్ల అమర్యాద పనికిరాదు, పరమ మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో ఎప్పుడైనా పుస్తకాన్ని కింద పెడితే మా అమ్మ దెబ్బలాడేది, నీకు చదివేం వస్తుందిరా పుస్తకాన్ని కింద పెడితే అనేది. ఒప్పుకునేవారు కాదు, ఏదైనా బట్ట వేసి చదువుకునే పుస్తకాలు దాని మీద పెట్టి కింద ఏదైనా ఆసనం వేసి కూర్చుని పుస్తకం పట్టుకుని చదవమనేవారు తప్ప నేల మీద పుస్తకం ఉంచద్దనేవారు. ఆ తరువాత పెద్ద అయిన తర్వాత తెలిసింది మహాతల్లి ఆవిడ ఎందుకు అలా చెప్పిందో. అది పూజనీయమైన వస్తువు అయినప్పుడు దాన్ని కటిక నేల మీద ఉంచకూడదు, దాన్ని ఒక బట్ట మీద పెట్టాలి. యద్భావం, ఎక్కడ ఎటువంటి పవిత్ర భావన ఉంటుందో ఆ భావమునకు తగినటువంటి ఐశ్వర్యాన్ని ఆ వస్తువు కటాక్షిస్తుంది. కాబట్టి వాళ్ళకి పశుపోషణము, ఆవుల యొక్క పాలు తీయడం, వాటిని కాచడం, తోడు పెట్టడం దదిమధనము అంటారు, అంటే పెరుగు చిలకడం, ఇవి వాళ్ళ ఐశ్వర్యమునకు కారణములు. గోపాల బాలురు ఆవుల్ని ఎద్దుల్ని తీసుకెళ్ళి పోషిస్తారు.
వాటి పాలు తీసి ఇస్తారు. ఈ పాలు కాచడం ఇల్లాలు కాస్తుంది, కాచి దాన్ని తోడు పెట్టి పెరుగు చిలకడం ఆమె చిలుకుతుంది. పెరుగు చిలకడం అనేటటువంటిది అంత సామాన్యమైన విషయం ఏం కాదు. మీలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉండి ఉండవచ్చు, పెరుగు చిలకడం అనేటటువంటిది ఒక అద్భుత ప్రక్రియ. అసలు యథార్థంగా చెప్పాలి అంటే పెరుగు చిలికేటటువంటి ఇళ్లలో లక్ష్మి తాండవిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ కుండలో పెరుగు తోడు పెట్టి గట్టిగా ఉన్నటువంటి పెరుగులోకి కవ్వాన్ని దింపి స్తంభానికి రెండు తాళ్ళు కడతారు, అడ్డుతాళ్ళు, అందులోకి కవ్వాన్ని ఉంచి నిలువుతాడు వేసి రెండు చేతులతో పట్టుకుని సమానంగా తిప్పాలి. ఆ కవ్వం కిందకి దిగితే కొండ కింది భాగం బద్దలైపోతుంది, పక్కలకి వెళ్ళిపోతే పక్క భాగం బద్దలవుతుంది. పెరుగు మధ్యలోకి నిలబడి చిలికేటట్టు అలాగని అమరిక లేకుండా తిప్పితే పెరుగు తొలికిపోతుంది. అలా కాకుండా చర్చస్ అని చప్పుడు వచ్చేటట్టుగా ఇదో పాల సముద్రాన్ని చిలుకుతున్నారా అన్నంత అందంగా ఉలికితే అందులోంచి వెన్న ముద్దలు పైకి తేరి ఆ కవ్వం నిండా కూడా ముద్ద అంటుకుంటుంది. ఆ అంటుకున్న ముద్ద బొటనవేలుతో తీసి గిన్నెలోకి వెన్న తీస్తారు. అది దధిమధన ప్రక్రియ అని గోపకాంతలకు అత్యంత పవిత్ర కర్మ. ఐశ్వర్యమంతా అక్కడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని చేసేటప్పుడు పరమ జాగ్రత్తతో చేస్తారు. వాళ్ళు చక్కగా సిగ నిండా పువ్వులు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని ఆ చీర తీసి పైకి దూపుకుని ఆ రెండు చేతులకు వేసుకున్నటువంటి గాజులు ఘల్ ఘల్ అని ధ్వనొచ్చేటట్టుగా ఆ మెడలో వేసుకున్నటువంటి హారముల యొక్క ధ్వని గాజుల యొక్క ధ్వనితో కలిసేటట్టుగా భగవత్ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ దధిమధన ప్రక్రియ చేస్తూ ఉంటారు. అలా యశోద పరమ పవిత్రంగా దధిమధనం చేస్తోంది. ఆమెకి సంతోషం చిన్ని కృష్ణుడు తన కుమారుడు, ఆయన పరబ్రహ్మమని కాదు. పరబ్రహ్మమని తెలియకపోయినా నిజంగా పరబ్రహ్మానికి అపకారం చేద్దామని వచ్చినటువంటి పూతనయే ఆయన యొక్క సౌందర్యము చేత ఆకర్షితురాలైతే బ్రహ్మగారిని వరం అడిగి యశోదగా ఈ భూమండలం మీద జన్మించి కృష్ణ పరమాత్మకి తల్లిగా పాలిచ్చి పోషించినటువంటి యశోద ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటుంది. అందుకే కృష్ణ స్మరణల చేత పునీతమైపోయింది ఆవిడ. కృష్ణ తత్వమునందు ఒక లక్షణం ఉంటుంది. కృష్ణతత్వానికి ఉన్న గొప్పతనం ఎక్కడుంటుంది అంటే కృష్ణ స్మరణము చాలు. కృష్ణుని గురించి స్మరిస్తే, అందుకే లీలలన్నీ కూడా స్మరణయోగ్యములై స్మరిస్తే మనసుని పట్టుకునేవై ఉంటాయి. ఆయన చేసినటువంటి లీలలు కూడా రజోగుణ తమోగుణ సంపర్కం ఉన్న వాళ్ళు కూడా తలుచుకోవడానికి యోగ్యమైన రీతిలో ఆ లీలలు ఉంటాయి. అటువంటి లీలలు చేశాడు ఆయన. అవి చెయ్యడానికి కారణం కూడా అదే, ద్వాపర యుగంలో వచ్చాడు కనుక తర్వాత వచ్చేటటువంటి కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి అత్యంత మక్కువ దేని మీద ఉంటుంది అంటే జారత్వము చోరత్వము ఈ రెండిటి మీద ఉంటుంది. తెల్లవారి లేవగానే దేని గురించి మాట్లాడతారు అంటే చోరత్వం గురించి మాట్లాడతారు. నిన్న రాత్రి పక్క సందులో కుక్కలంతా మురిగాయి, దొంగలు ఏమైనా పడ్డారా అని అడుగుతారు పనివాళ్ళని. చీకటి పడేటప్పటికీ నేను వివరంలోకి వెళ్ళవలసిన అగత్యం ఏముంది, జారత్వం గురించి మాట్లాడతారు. జారత్వం చోరత్వం రెండిటి గురించి మాట్లాడడం కూడా పతనహేతు. ఈ రెండిటి నుంచి కలియుగంలో అనురక్తి కలిగినటువంటి ప్రజల్ని ఉద్ధరించడం కోసం తాను జారలీల చోరలీల చేశాడు కృష్ణ పరమాత్మ. నిజానికి ఆయనకి దొంగతనం చెయ్యవలసిన కర్మ లేదు. ఆయన చేసింది దొంగతనం కాదు, ఆయన చేసింది జారత్వం అంతకన్నా కాదు. ఆయనకి జారత్వం చేయవలసిన అవసరం చోరత్వం చేయవలసిన అవసరం ఏముంది కనుక అసలు జారలీల అనేటటువంటిది రెండు అర్థములను ప్రతిపాదిస్తుంది. ఆయన దొంగతనం చేస్తుంటాడు. దొంగలు ఐశ్వర్యాన్ని ఎత్తుకుపోతారు, వాళ్ళు డబ్బు ఎత్తుకుపోతారు, నగలెత్తుకుపోతారు. కృష్ణుడు అది తీసుకెళ్ళడు, కృష్ణుడు వెన్న ఎత్తుకుపోతుంటాడు. నవనీత చోరుడు అని పేరు. ఆయన నవనీతాన్నే ఎందుకు చౌర్యం చేస్తాడు అన్నదానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. పాలు అనేటటువంటివి భగవత్ సంబంధమైనటువంటి కథాగానము, భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క విభూతి, భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క వైభవము, భగవంతుని యొక్క స్తోత్రము, వీటిని ఆవు పాలు అని పిలుస్తారు.
అవి సత్వగుణాన్ని ఆవిర్భవింపచేస్తాయి. భాగవతంలోనే ఒక చోట శుకబ్రహ్మ అంటారు, అమరేంద్రాదులు కొల్చు భంగిజను లబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీషు కథాసుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అని అడుగుతాడు. ఆయన యొక్క కథ వింటుంటే మనసు రంజిల్లిపోతుంది. భగవత్ కథ బాగుంటుందా, భగవంతుడు బాగుంటాడా అని ప్రశ్న వచ్చింది. భగవంతుని యొక్క కథ చెప్పేటప్పుడు భగవంతుని యొక్క గుణములను మనసులో స్మరించడం చేత కలిగినటువంటి పొంగు వలన ఒక పంపు కింద పెట్టినటువంటి బింది నీటితో నిండిపోయి ఇంకా నీరు పెట్టక అంచుల వెంట కారిపోయినట్టుగా ఈశ్వరుణ్ణి స్మరించినంత మాత్రం చేత కలిగినటువంటి ఆనందము లోపల పట్టక వాగ్రూపంగా వచ్చేటటువంటి వాగ్వైభవము కలిగినటువంటి వక్త, దాన్ని జుర్రుకోవాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి శ్రోత ఉన్న సభలోకి భగవంతుడే వచ్చి దిగి నా గురించే చెప్తున్నాడయ్యా అని తట్టి పిలిస్తే, నీ గురించి చెప్తే చెప్పాడు కానీ తర్వాత చూస్తాను, నిన్ను కూర్చొని నీ కథ బాగుంది ముందు మాట్లాడకంటాడు. భగవత్ కథ అంత గొప్పగా ఉంది. అందుకని కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమ మివ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు. భగవత్ కథకి ఉండేటటువంటి లక్షణం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అవి ఈ చెవుల గుండా జారుతాయి. అమృతమైతే నోటి నుండి త్రాగాలి. నోటి నుండి తాగేటటువంటి అమృతం ఈ లోకంలో దొరుకుతుందని నమ్మకం ఏం లేదు, అది దొరకదు కూడా. అంత సాధ్యం ఏం కాదు, ఎవరో మహాత్ములకు ఎక్కడైనా లభిస్తే లభిస్తుందేమో, కానీ ఒక అమృతం మాత్రం ఎప్పుడూ లభిస్తుంది. దాన్ని నోటితో జుర్రుకోవడం కుదరదు, అది చెవుల గుండా లోపలికి వెళుతుంది. చెవుల గుండా లోపలికి వెళ్ళినటువంటి ఆ అమృతం ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చీతో హృదభువి శివానందలహరి అంటారు. ఆ చెవుల గుండా విన్నటువంటి భగవత్ కథ ప్రీతితో విన్నప్పుడు అది లోపలికి ప్రవహించి హృదయ తటాకమునందు నిలబడితే అది సంసార భ్రమణ పరితాపోపశమనమును కల్పించి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తుంది. అటువంటి అమృతము చెవుల గుండా జుర్రుకోవలసినటువంటి అమృతము. కాబట్టి అటువంటి పాలు భగవంతుని యొక్క గుణములైతే ఆర్ద్రత కలిగినటువంటి హృదయముతో వినడమే సన్నని సెగ మీద ఆ పాలు కాయబడడం. ఆర్ద్రత లేనివాడు భగవత్ కథ విన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒక మీకు సుత్తి నా దగ్గర ఉన్నా దాన్ని తీసుకెళ్ళి ఒక ఇనప స్తంభంలో నేను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాననుకోండి, మీకు వంగిపోతుంది తప్ప స్తంభంలోకి వెళ్ళదు. అసలు గోడకి గుల్లబారుతనం ఉంటే మీకు లోపలికి ఎడుతుంది. ఆర్ద్రత అన్నది మనసుకుంటే భగవత్ కథ చేత రంజిల్లుతుంది. అవి పాలు కానప్పుడు పొంగే అవకాశం ఉండదు. అగ్ని మీద పెట్టిన ఆవిరైపోతాయి నీళ్ళైతే, పాలైతేనే పొంగుతాయి. పొంగాలి అంటే అవి పాలై ఉండాలి, లోపల ఆర్ద్రత ఉండాలి. అది జన్మజన్మాంతరముల యొక్క సుకృతం, ఆర్ద్రత కలిగి ఉండడం. వాళ్ళు మాత్రమే భగవత్ కథాశ్రవణం చెయ్యాలని తాపత్రయపడి వచ్చి కూర్చుంటారు. అలా కూర్చున్నాడు అంటే నేను మీతో పరమసత్యం చెప్తున్నా, భాగవతం చెప్పే చోటికి ఎవరైనా వెళ్ళి కూర్చున్నాడు సభాప్రవేశం చేశాడు అంటే శాస్త్రంలో కొన్ని కోట్ల జన్మల తరువాత ఈశ్వరానుగ్రహం పొందినవాడు అని గుర్తు. లేకపోతే భాగవతం జరుగుతున్న సభలోకి ప్రవేశం ఉండదు. ఏదో ఒక ప్రతిబంధకం వచ్చి వెళ్లకుండా చేస్తుంది, ఆ సభలో ఉండకుండా చేసి తప్పిస్తుంది. కాబట్టి ఆర్ద్రతతో కూడినటువంటి భగవత్ కథాశ్రవణము సన్నని సెగ మీద కాగిన పాలు. పెద్ద అగ్ని మీద పెట్టకూడదు, పిడకలు విరిచి ముక్కలుగా పెట్టి మధ్యలో పాలకుండ పెట్టి కింద ఊక పోసి వెలిగిస్తారు. సన్నని సెగ మీద కాలుతుంటే బూది అవుతుంటే పిడకలు కిందకి దిగుతుంటాయి, గిన్నె కిందకి దిగుతుంది, ఎర్రటిది తట్టు కడతాయి పాలు. అలా భగవత్ కథాశ్రవణం చేస్తే దాని వలన లోపల మనస్సులో ఆ కథల్ని నిలబెట్టుకుంటే అవి బాగా గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు. దీనికి తోడు దొరకాలి. తోడంటే
ఇతపూర్వం భగవంతుని యొక్క గుణములను అనుభవించినటువంటి వాని యొక్క సహవాసము కుదిరితే ఆయన యొక్క మాటలు, ఆ సత్పురుషుని యొక్క మాటల చేత ఈ లోపల విన్నటువంటి విషయాలు ఘనీభవిస్తాయి. అలా ఘనీభవించాలి అంటే మళ్ళీ ఇతర విషయ సంపర్కం ఉండకూడదు. తోడు పెట్టిన పాలని అస్తమానం కదిపారనుకోండి, తోడుకోవు. ప్రశాంతంగా అటువంటి విషయంతో మాత్రమే సంఘాన్ని పెట్టుకుని భగవంతుని యందు మాత్రమే చిత్తం ఉంచితే తోడుకుంటుంది పెరుగు, అది పెరుగు. అందులోకి మళ్ళీ భక్తి అనేటటువంటి కవ్వాన్ని దింపుతారు. దింపి విన్న విషయాలు, తాను ధ్యానంలో చూసిన విషయాలు తలుచుకుని తలుచుకుని పొంగిపోవడమే తాడు అనబడేటటువంటి స్మరణలు కట్టి చిలుకుతారు. చిలికితే అందులోంచి భగవంతుని యందు విశేష ప్రేమ, అంటే అది భగవంతుడి కోసం పనికొస్తుంది తప్ప ఇక ఏ విషయానికి పనికిరాదు. ఆ ప్రేమ భగవంతుడి కోసమే, నిరతిశయ ప్రేమ అంటారు. అది పైకి పుడుతుంది వెన్న ముద్ద. ఈ పుట్టిన ముద్ద పైన కుండలో ఎలా పుడుతుందో ఇక్కడ కుండలో అలా పుడుతుంది. శరీరం ఒక భాండము, ఈ కుండలో పుడుతుంది. ఈ వెన్న ఎవరి కోసం కాదు, ఒక్క కృష్ణుడి కోసమే. అందుకే ఆయన వచ్చి తింటాడు, అది ఎవరికీ కనపడదా వచ్చి తినడం. అందుకని చౌర్యము, అది నవనీత చౌర్యం. అంటే నేను దొంగతనం చేశాడు అంటే ఆయన నిజంగా దొంగతనం చేశాడని కాదు. రెండవ అర్థం ఏమిటి అంటే ఆయన యొక్క దొంగతనానికి అర్థం మన దొంగతనాన్ని తెలియచేయడం. మనం ప్రతిదానికి నాది అంటూ ఉంటాం, నాది నాది అంటూ ఉంటాం. నిజానికి అవేవీ మనవి కావు, అవన్నీ ఈశ్వరుడు, అన్నీ ఈశ్వరుడు సృజించాడు. సృజించి వీడు అనుభవించి సంతోషిస్తాడని కొంతకాలం నువ్వు వాడుకోరా అని ఇస్తాడు. ఆ ఇచ్చినది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, భగవంతుడు పకపక పకపక నవ్వుతూ ఉంటాడా ఎప్పుడైనా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ పకపకనే నవ్వుతూ ఉంటాడు, చాలా గట్టిగా నవ్వుతూ ఉంటాడు, ఎందుకు అలా నవ్వడం అని అడిగాడు. అంటే ఎందరో వచ్చి వెళ్ళిపోయారు, ఈ భూమిని ఆయన సృజించాడు. ఎందరో వచ్చి వెళ్ళిపోయినా తెల్లవారేటప్పటికీ మళ్ళీ టేప్ పట్టుకుని భూమికి కొలతలు వేసుకుని దస్తావేజులు రాసుకుని రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళు ఎందరో వెళ్ళిపోయారు, మళ్ళీ వీడోడు బయలుదేరాడు రా టేప్ పట్టుకుని వాళ్ళని చూసి ఈశ్వరుడు నవ్వుతూ ఉంటాడు అన్నారు. కాబట్టి కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతింపొందరే వారీరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే కలముం భర్గవా అంటారు. కాబట్టి భగవంతునికి సంబంధించినవి భగవత్ ప్రసాదంగా వాడుకున్నాడు అనుకోండి, అద్దె ఇంట్లో ఉన్నవాడు మహానుభావుడు ఏదో తక్కువ వద్దకి ఇచ్చాడండి, సౌకర్యంగా ఉంటున్నాం, ఇప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఆయన చేయించి పెడుతూ ఉంటాడంటే యజమాని ఇంకో రెండేళ్ళు ఉండనిస్తాడు. నాదేనండి ఇల్లు అని చెప్పడం మొదలెట్టాడు అనుకోండి, ఏమో కబ్జా చేస్తాడేమో అని అనుమానం వచ్చి ఖాళీ చేయించేస్తాడు. అన్నీ ఈశ్వరుడిచ్చినవైతే నాది నాది అంటుంటాను, నా గుండె ఆయన పెట్టాడు, నా ఊపిరితిత్తులు ఆయన పెట్టాడు, నా మూత్రపిండాలు ఆయన పెట్టాడు, నా శరీర వ్యవస్థని నిర్వహించడం ఆయన చేస్తున్నాడు, నాది నేను నేను నాది అంటుంటాను.